సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందించిన మహర్షి చిత్రం టాలీవుడ్ సినీ చరిత్రలోనే సెకండ్ బిగ్గెస్ట్ గా అత్యధిక థియేటర్లలో విడుదలైంది ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా ప్రిన్స్ మహేష్ సినిమాలకు భారీ డిమాండ్ ఉండడంతో రికార్డు స్థాయిలో రిలీజ్ చేశారు బాహుబలి రికార్డును సైతం బద్దలగొడుతూ కొడుతూ మహర్షి చిత్రం యుఎస్ఏతో పాటు ఇతర వావర్సీస్ లొకేషన్లలో రెండు వేల ఐదు వందలకు పైగా ప్రీమియర్ షోలు వేశారు దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్ కలెక్షన్లు టాప్ లేచిపోవడం ఖాయం అనేలా అంచనాలు ఏర్పడ్డాయి ఇది ఇలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ అయి ప్రస్తుతానికి మంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ సందర్భంగా మహేష్ ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ గాతానికి గురైన అభిమాని ఒకరు మృతి చెందారు ఈ విషాదకర సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం ధవలేశ్వరంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది స్థానిక పారిశ్రామిక వాడ కాలనీకి చెందిన ఎర్రంశెట్టి రాజేష్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడు ఈయన మహేష్ బాబుకు పెద్ద అభిమాని అయితే మహర్షి చిత్రం విడుదలకు పురస్కరించుకుని ఐరన్ ఫ్రేమ్తో కూడిన ఫ్లెక్సీ కట్టేందుకు మరో వ్యక్తితో కలిసి కృష్ణ థియేటర్ పక్కన బిల్డింగ్ పై ఎక్కాడు ఫ్లెక్సీ ఫ్రేమ్ విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుత్ ఘాతానికి గురైన రాజీవ్ ఒక్కసారిగా బిల్డింగ్ పైనుంచి కింద పడ్డాడు తీవ్రంగా గాయపడిన అతన్ని వన్ నాట్ ఎయిట్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందారు ఈ సంఘటనతో ధవలేశ్వరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి గతంలోనూ పలువురు అభిమానులు ఇలా ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్ కారణంగా దుర్మరణం పాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి రాత్రివేళలో ఫ్లెక్సీలు కట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించిన తన అభిమాన హీరో సినిమా ఉత్సాహంతో అవేవీ పట్టించుకోకుండా ప్రమాదాలకు గురవుతున్నారు మన మనస్వియర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ